చిరంజీవి గారితో ఆ ఫస్ట్ అవకాశం వచ్చినప్పుడు మొట్టమొదట మీ మైండ్లో మెదిలిన ఫీలింగ్ ఏంటి? ఇక అంతకంటే ఏం కావాలి సార్, ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ వాళ్ళ ఎయిమ్ ఎలా ఉంటుందంటే చిరంజీవి గారితో పనిచేయాలి, చిరంజీవి గారి సినిమాకి రాయాలి. ఏ డైరెక్టర్ అయినా చిరంజీవి గారి సినిమాకి లైఫ్లో ఒక్కసారి ఒక్క సినిమా అయినా చిరంజీవి గారి సినిమా డైరెక్ట్ చేయాలి, అలా ఉంటుంది. సో నాకు చాలా పందలాడే, నాకు చిరంజీవి గారి సినిమాకి రాసే అవకాశం వచ్చింది. నాగబాబు గారు ఫోన్ చేసి నాకు చెప్పి అక్కడ ఆ ఇన్సిడెంట్ నా లైఫ్లో మర్చిపోలేదు. ఏంటి సార్ అది? అదే ఫోన్ చేసి నాగబాబు గారు ఇట్లా అన్నయ్య ఫోన్ చేస్తారు ఒకసారి మాట్లాడమని చెప్పినప్పుడు ఫస్ట్ నేను నమ్మరా, ఏంటి అసలు చిరంజీవి గారు నాకు ఎందుకు ఫోన్ చేస్తారు? నాకు గుర్తుంది. సో నాగబాబు గారు మీకు క్లోజ్, మీకు వాత్సల్యం ఆయన చూపించేవారు. అవునండి. ఎట్లా సార్ అంటే ఇక్కడ మీరు సీరియల్స్ అప్పుడు కనెక్ట్ అయ్యారు? అవునండి, నేను నాగబాబు గారితో శిఖరం అనే సీరియల్ ఫస్ట్ పనిచేశాను. ఎస్, శిఖరం అనే సీరియల్కి నేనే దానికి స్క్రీన్ ప్లే డైలాగ్స్ అన్ని కూడా. ఆ తర్వాత మళ్ళీ నాగబాబు గారి సొంత సీరియల్ సీతామహాలక్ష్మి కూడా నేనే రాసింది. ఓకే ఓకే. సీతామహాలక్ష్మి చాలా పెద్ద హిట్ సీరియల్, చాలా బిగ్ హిట్ అది. సో ఆ రెండు సీరియల్స్లో నాకు బాగా ఆయనతో అనుబంధం ఏర్పడింది. చాలా ఇష్టం నేనంటే నాగబాబు గారికి, ఇట్లా నాగబాబు గారు నా గురించి చిరంజీవి గారిని చెప్పి నాకు అవకాశం వచ్చేలా చేశారు. ఫోన్ చేశారు నాకు, అది మిస్ అయ్యారు. ఫోన్ చేశారు నాకు, ఫోన్ చేసి ఇట్లా అన్నయ్య ఫోన్ చేస్తాడు మాట్లాడమన్నారు. ముందు నేను నమ్మలే, చిరంజీవి గారు నాకు ఎందుకు ఫోన్ చేస్తారు, నాకు ఫోన్ చేయాలని సడన్గా ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు నాకు ముందు చేతులు వడికినాయి. సార్ 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 చెప్పండి సార్ అని, ఇప్పుడు ఇట్లా మీరు ఇప్పుడు రాగలరా లేకపోతే మీకు లేజర్ పెయిన్ మీరు చెప్పండి అన్నారు. ఏ సినిమా సార్? ఖైదీ నెంబర్ 150. అనగా నాకు అసలు అంత పెద్ద మెగాస్టారు పిలిస్తే వెళ్లకుండా ఎవరు ఉంటారండి, మీకు లేజర్ టైం ఏదో చెప్పండి అన్నారంటే ఆయన నిజంగా అసభ్యత సంస్కారం, ఎంత గొప్ప వ్యక్తిత్వం, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాక ఆయన్ని కలవడం జరిగింది. అప్పుడు ఇంట్లో కలిసారు? ఇంట్లోనే, ఇంట్లో ఆఫీస్లో. అప్పుడు ఖైదీ నెంబర్ 150 నాకు అవకాశం ఇచ్చారు చిరంజీవి గారు. అలాగా అప్పటి నుంచి ప్రారంభమైంది. సైరా నరసింహారెడ్డి, ఆ తర్వాత సైరా.